స్టూడెంట్స్ పాస్ కావడం జరిగింది. అంటే అబ్బాయిలు 87% 87.61%, అమ్మాయిలు 92.45%, ఓవరాల్ గా 90% పర్సంటేజ్ లో ఈరోజు పాస్ కావడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ అటెండ్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ నంబర్ తక్కువనే ఉంటుంది. 448 మంది అబ్బాయిలు, 371 మంది అమ్మాయిలు, మొత్తం 819 మంది అటెండ్ అవుతే వాళ్ళు కూడా 51% వాళ్ళు పాస్ కావడం జరిగింది. పాస్ అయిన వాళ్ళందరికీ కూడా విద్యార్థులకు అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వారికి వారి విజయానికి కృషి చేసిన అందరినీ కూడా అభినందిస్తూ మీరు భవిష్యత్తులో ఇంకా మంచి విజయాలు సాధించాలని, మీ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని మరొకసారి కోరుకుంటూ, ఎవరైతే మంచి ఫలితాలు సాధించలేరు, ఎవరైతే ఫెయిల్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా రీకౌంటింగ్ కి కానీ రీవెరిఫికేషన్ కానీ అవకాశం ఉంటుంది. రీవెరిఫికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి ఎవరైతే అప్లై చేసుకుంటారో రీవెరిఫికేషన్ కి, వాళ్ళకి వాళ్ళు రాసిన ఎగ్జామ్ రాసిన పేపర్ ఏదైతే ఉంటుందో ఆన్సర్ పేపర్ జిరాక్స్ తో పాటు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఎవరైతే ఫెయిల్ అయినారో వాళ్ళందరికీ కూడా ఆగస్టు 1 నుండి సప్లిమెంటరీ ఎగ్జామ్ పెట్టబోతా ఉన్నాం, అడ్వాన్స్ సప్లిమెంటరీ. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎవరైతే మిస్ అయినారో, ఎవరైతే ఫలితాలు సాధించలేకపోయి ఉన్నారో, పిల్లలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఆగస్ట్ అంటే 1 మంత్ లోనే ఎగ్జామ్స్ వస్తాయి. దయచేసి ప్రిపేర్ అవ్వండి. మీకు అందరికీ కూడా మళ్ళీ మంచి ఫలితాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఈ క్రమంలో ఎగ్జామినేషన్స్ మొదలైనప్పటి నుండి ఫలితాలు డిక్లేర్ చేసేంత వరకు భాగస్వామ్యమైన అధికారులకు, విద్యాశాఖ అధికారులకు, జిల్లా కలెక్టర్స్ కి, పోలీస్ డిపార్ట్మెంట్ కి, అడిషనల్ కలెక్టర్స్ అంటే అధికారులందరూ కూడా భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్కరికి అన్ని విభాగాలకు సంబంధించిన వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఫెయిల్ అయిన పిల్లలందరికీ కూడా దేవసేన గారికి అని కర్ణ గారికి అని రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు ఫెయిల్ అయిన పిల్లలు ఉన్నారో వాళ్ళకి వీక్లీ ట్వైస్ అయినా కనీసం మన ఉపాధ్యాయులు వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ తీసుకునేటట్టు అట్లీస్ట్ 1 or 2 అవర్స్ కొంత స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ పిల్లలు 7th క్లాస్ తర్వాత మధ్యలో 2 ఇయర్స్ మనం వాళ్ళను ప్రమోట్ చేయడం జరిగింది. కాబట్టి అట్లా మిస్ అయిన పిల్లలకు కూడా ఇబ్బంది లేకుండా మన బాధ్యతగా వాళ్ళందరినీ కూడా స్పెషల్ క్లాసెస్ తీసుకునేటట్టు, వారికి ఒక 2 రోజులన్నా ఒక 1 అవర్న వాళ్ళకు తీసుకునేటట్టు మీరు ఆదేశాలు ఇవ్వాలని గౌరవ టీచర్స్ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది భారం అనుకోకండి, ఇది బాధ్యత అనుకుందాం. ఎందుకంటే మన పిల్లలు ఎవరైతే ఫెయిల్ అయినారో వాళ్ళందరూ కూడా పేద పిల్లలు, మధ్యతరగతి వాళ్ళే ప్రభుత్వ పాఠశాలలోకి వస్తూ ఉంటారు. ఇది మన బాధ్యతగా భావితం. ఆ పిల్లలందరినీ కూడా మళ్ళీ వాళ్ళు సక్సెస్ అయ్యేటట్టు, వాళ్ళు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేటట్టు మనం బాధ్యతగా కొత్త వరుడికి శ్రీకారం చుడదాం. ఆ పిల్లలందరూ కూడా పిలవండి. వీక్లీ ట్వైస్ ఒక 1 or 2 అవర్స్ వాళ్ళకు మీరు క్లాసెస్ తీసుకోండి అని మా ఉపాధ్యాయ సంఘాలని కానీ మా ఉపాధ్యాయులందరినీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే కాకుండా నిన్న ఇంటర్మీడియట్ బోర్డు సంబంధించి అక్కడిక్కడ కొన్ని మాటలు వింటా ఉన్నాం అమ్మ కర్ణ గారు. దయచేసి అట్లా 0 వచ్చిన వాళ్ళనో 1 మార్క్ వచ్చిన వాళ్ళను మళ్ళీ ఒకసారి రీవెరిఫై చేసేటట్టు, మన వాళ్ళని మనమే సుమోటోగా తీసుకొని చేసేటట్టు మళ్ళొకసారి వెరిఫై చేయండి అని కూడా తెలియజేస్తూ, అది ఇంటర్మీడియట్ కావచ్చు 10th కావచ్చు, దయచేసి స్టూడెంట్స్ అందరికి ఒకటే విజ్ఞప్తి. డెఫినెట్ గా మీరు కష్టపడ్డారు, మీ వెనకాల మీ పేరెంట్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. మరొకసారి మీకు అవకాశం రాసుకోవడానికి, సప్లిమెంటరీ రాసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మరీ కష్టపడండి. తప్పకుండా విజయం మీ వెన్నంటూ ఉంటుందని కూడా ఓటమే గెలుపుకు తొలిమెట్టుగా మనం భావించి మీరందరూ కూడా మళ్ళీ ఎగ్జామ్స్ రాయండి, ఎక్కడ ఆందోళన చెందకండి. మీకు అందరికీ కూడా మళ్ళీ మీ పేరెంట్స్ మీ వెనకాల ఉంటారు, మీ టీచర్స్ మీ వెనకాల ఉంటారు, ప్రభుత్వం మీ వెనుక ఉంటుంది. మీరందరిగా కోరుకుంటూ మరొకసారి విజయం సాధించిన అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దీంతో పాటు దీంట్లో వెబ్సైట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. వెబ్సైట్ ఒకసారి www.bsc.telangana.gov.in, అదేవిధంగా www.bscresults.telangana.gov.in దీంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరొకసారి మీకు అందరికి ఇవి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. అంటే ఫస్ట్ జిల్లా ఈరోజు ఫస్ట్ రిజల్ట్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది సిద్దిపేట్, సెకండ్ నిర్మల్,
థర్డ్ సంగారెడ్డి థర్డ్ ఎక్కడైతే జిల్లాలలో తక్కువ పర్సంటేజ్ పాస్ అయితే ఐ మీన్ కొంచెం తక్కువ సాధించింది అనుకుంటున్నారు తప్పకుండా ఈ అకాడమిక్ ఇయర్ వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెడతాం ఎక్కడైతే ఏ స్కూల్ స్కూల్ వారికి కూడా తెప్పించుకొని ఏ స్కూల్లో తక్కువ వస్తుంది అనేది కూడా చూసి ఈ సంవత్సరం తప్పకుండా ఎందుకంటే లాస్ట్ ఇయర్ పిల్లలు టెన్షన్ లో ఉన్నారు సబ్జెక్ట్స్ మనం తక్కువ చేయడం జరిగింది పేపర్స్ కూడా కుదించడం జరిగింది కాబట్టి కొంత అయినా కూడా పిల్లలు బాగా రాస్తున్నారు వాళ్ళని అభినందిస్తూ మరి భవిష్యత్తులో కూడా ఇంకా మంచి విజయం మంచి ఉత్తీర్ణత సాధించే దిశగా ప్రయత్నం చేయడం జరుగుతుంది హైదరాబాద్ నుండి మనం లాస్ట్ ప్లేస్ వచ్చింది మేడం హైదరాబాద్ దానికి పోస్ట్ మార్టం చేయాలి మంచి చేద్దాం ఎందుకు వస్తుంది అనేది ఎవ్రీ టైం ఎందుకు వస్తుంది అనేది డెఫినెట్ గా చూడాలమ్మా చూస్తాం తప్పకుండా మామూలుగా చెప్పడం కదా 100% చూస్తాం పదకొండు వేల మూడు వందల నలభై మూడు స్కూల్స్ కి గవర్నమెంట్ ఎన్ని స్కూల్ ఉన్నాయి ప్రైవేట్ ఎన్ని అంత చెప్పండి సార్ అది మళ్ళీ ఇస్తాను తర్వాత మళ్ళీ ఎప్పుడు ఇస్తారు సార్ మీరు మెసేజ్ పెట్టండి చెప్పేసండి డైరెక్ట్ గ్రూప్ లో పెట్టండి మేడం ఆ గ్రూప్ లో పెడతాను ఓకే మా థ్యాంక్ యూ